దక్షిణాఫ్రికాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వంతెన పైనుంచి అదుపు తప్పి లోయలో పడిపోయింది ఈ ఘటనలో నలభై ఐదు మంది మృతి చెందారు ఎనిమిదేళ్ల బాలిక ప్రాణాలతో బయటపడింది ఈస్టర్ పండుగ కోసం చర్చికు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది నూట అరవై ఐదు అడుగు లోతులో బస్సు పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తుండగా బస్సుపై డ్రైవర్ పట్టుకోల్పోయాడు దీంతో తొలుత బ్రిడ్జ్ రైలింగ్ను ఢీకొట్టి బస్సు పైనుంచి కింద పడిపోయింది ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో నలభై ఆరు మంది ప్రయాణిస్తుండగా వీరిలో ఎనిమిదేళ్ల వయసున్న ఒక్క చిన్నారి మాత్రం తీవ్ర గాయాలతో బయటపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది బ్రిడ్జ్ పైనుంచి కింద పడి నేలను ఢీకొట్టిన తర్వాత బస్సులో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా కాలిపోయింది దీంతో ప్రమాదంలో మరణించిన కొందరు మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మాడిపోయాయి కొన్ని మృతదేహాలు శిథిరాల కింద చిక్కుకుపోగా మరికొన్ని చెల్లా చెదురుగా పడిపోయాయి ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది బస్సు బోట్సువానా నుంచి మొరియా పట్టణానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఈస్టర్ వీకెండ్ నేపథ్యంలో వంతెనపై విపరీతమైన ట్రాఫిక్ ఉంటుందని స్థానిక యంత్రాంగం తెలిపింది ప్రయాణికులు వెళ్లాలనుకున్న జియాన్ చర్చ్ ఆ దేశంలో ఉన్న పెద్ద చర్చిల్లో ఒకటి